హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే మామిడికాయ పప్పు. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయను శుభ్రంగా కడుక్కొని ఇలా పీలర్తో పైన చెక్కు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం పీలర్తో చెక్కు తీసేసుకుందాము. చూడండి, చెక్కు మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు వీటిని, ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకుందాము. మరీ చిన్నవి కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకోవాలి. పప్పులు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది పప్పు. ఇలా మామిడికాయని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నేను చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. కందిపప్పును శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. నేను 3 కప్పులు వాటర్ పోసుకొని నేను 1/2 గంట పాటు నానిచ్చాను ఫ్రెండ్స్. ఈ కందిపప్పుని 1/2 గంట నానిన తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పప్పులో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం ఎక్కువే వేసుకోండి, కారం కొంచెం తగ్గించుకోండి ఈ ప్లేస్లో. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేసుకోవడం వల్ల ఎసరు పైకి పొంగకుండా ఉంటుంది. సో నూనె కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాము. 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ పప్పుని. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి. కారం కూడా వేసుకొని పప్పుని ఈ విధంగా మెతుపుకోవాలి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మెతుపుకోండి, లేకపోతే ఇలా గంటితో అయినా మెతుపుకోవచ్చు. పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. చూడండి, ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఈ పప్పుకి మొత్తం ఈ విధంగా మెతుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము తాలింపు కోసం. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకొని తాలింపును బాగా వేపుకుందాం ఫ్రెండ్స్. అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందాము. వెల్లుల్లి ఫ్లేవర్ పప్పులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ పప్పులో అయినా సరే వెల్లుల్లి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే 1/4 కట్ట కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు అందులోనే చిటికెడు ఇంగువ వేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటి వాటిల్లో ఇంగువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసుకుందాము. తాలింపుని అంతా పప్పులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. చపాతీ, రోటీ, పుల్కా, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పప్పు. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ మామిడికాయ పప్పు అన్నది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి, ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్.